విష్ణవే నమః. సాధకుడు ఆదమార్చి ఉన్నప్పుడు చెడు ఇంద్రియాలనే గుర్రాలు, బుద్ధి అనే సారథి కలిసి ఆ వ్యక్తిని తప్పుదారిని నడిపించి విషయభోగాలనే దారిదోపిడీ చేసే వారి వద్ద పడవేస్తున్నాయి. అప్పుడు ఆ దారిదోపిడి వారు గుర్రాలతోనూ సూతుడితోనూ సహా ఈ రథ యజమానిని సంసారమనే నూతిలోకి పారదోలుస్తాడు. అజ్ఞానమనే చీకటిలో నిండి ఉన్నటువంటి ఆ నూతిలో మరణ భయం ఎంతో అధికంగా ఉంటుంది. వేదవిహితమైన కర్మ రెండు విధాలుగా ఉంది. కోరికలన్నీ కూడా తీరేందుకోసరం చేసేటువంటి కర్మ ప్రవృత్తి రూపమైనటువంటి కర్మ, కోరికలు మాత్రమే తీరటానికోసం చేసేటువంటి కర్మ ప్రవృత్తి రూపమైనటువంటి కర్మ. దానివల్ల వ్యక్తి సంసారంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. కోరికలను విడిచిపెట్టి ఆత్మనిష్ఠుడై ఉండటం అనేది నివృత్తి రూపమైన కర్మ. దానివల్ల సాధకుడు మోక్షాన్ని పొందుతాడు. ప్రవృత్తి రూపమైనటువంటి కర్మ ఇష్టము పూర్తము అని రెండు విధాలు. ఇష్టములు అంటే ప్రతిరోజు చేసే హోమము, అగ్నిహోత్రము, అమావాస్య నాడు చేసే ఇష్టి దర్శేష్టి, పౌర్ణిమ నాడు చేసే ఇష్టి పౌర్ణమాసము అంటే పూర్ణమాసము, చతుర్మాస్యము అంటే చాతుర్మాస్యము, పశుయాగము, సోమయాగము వంటి విస్తారమైన యాగములు మొదలైనవి. ఈ కర్మలు హింసతో కూడి ఉంటాయి. వీటిలో ద్రవ్యం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. కోరికతో ప్రేమించబడిన ఈ కర్మలు అశాంతిని కలిగిస్తాయి. అంటే కోరికతో ప్రేరేపించబడినటువంటి ప్రేమించబడినటువంటి ఈ కర్మలు అశాంతిని కలిగిస్తున్నాయి. పూర్త కర్మలు అంటే దేవాలయము, విశ్రాంతి గృహము, బావి, చలివేంద్రము, అన్నసత్రము మొదలైన వాటిని నిర్మించటం. ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేసిన వాడు మరణించిన తర్వాత వైదిక కర్మల్లో సమర్పించిన ఆహుతుల మూలంగా సూక్ష్మ రూపాన్ని పొంది పితృయాన మార్గంలో చంద్రలోకాన్ని పొందుతాడు. అతడి మార్గంలో క్రమంగా ఒక్కొక్కటిగా పొందే స్థితులు ఏమిటంటే, హోమధూమము అంటే ఆ అభిమాన దేవత రాత్రి కృష్ణపక్షము మరియు చంద్రలోకము పుణ్యము క్షయమైన తర్వాత ఆ జీవుడి యొక్క దేవదేహం పూర్తిగా క్షీణిస్తుంది, అదే అమావాస్య. జీవుడు సూక్ష్మ రూపంతో వర్షజలాల ద్వారా ముక్కులతో ప్రవేశిస్తాడు. ధాన్యమందు సూక్ష్మరూపంగా ఉండి పురుషుడికి ఆహారమై వాడి శరీరంలో రేతస్సు రూపాన్ని పొంది స్త్రీ ద్వారా మళ్ళీ ఈ లోకంలో జన్మిస్తాడు. జన్మం ఎట్లా అవుతుంది అని బాగా తెలుసుకున్నారు కదా మీరు. గర్భాధానంతో మొదలుకొని అంత్యేష్టి వరకు ఉండేటువంటి సంస్కారాలతో ఈ మార్గాలను అనుసరిస్తాడు. నివృత్తి పారాయణులైన సాధకులు అనుసరించవలసినటువంటి క్రమం ఇది. యజ్ఞము మొదలైనటువంటి క్రియలన్నిటినీ జ్ఞానశక్తితో ప్రకాశించే ఇంద్రియాలయందు, ఆ ఇంద్రియాలను సంకల్ప రూపంలో ఉండే మనస్సునందు లీనం చేయాలి. ఏ వికారాలను పొందే మనస్సును వాక్కునందు, వాక్కును అక్షరముల మాతృక ఎందు, అక్షరమాతృకను ఓమునందు,
ఓంకారాన్ని బిందువునందు, బిందువును నాదమునందు, నాదాన్ని సూత్రాత్మకెందు, ఈ సూత్రాత్మను పరబ్రహ్మలోను భావరాంగ రూపంగా లీనం చేయాలి. నివృత్తి మార్గంలో నడిచే సాధకుడు మరణించిన తర్వాత క్రమంగా అగ్ని, సూర్యుడు, పగలు, సాయంకాలము, శుక్లపక్షము, పౌర్ణిమ, ఉత్తరాయణము, హిరణ్య గర్భములో లోకాలను పొంది అక్కడ భోగాలను అనుభవిస్తాడు. అతడు క్రమంగా స్థూల ఉపాధి అయినటువంటి దేహానికి అభిమాని అయినటువంటి విశ్వుడికి, సూక్ష్మోపాధి అయినటువంటి తేజస్సుని యందు, ఆ తేజస్సుని కారణోపాధి అయినటువంటి ప్రజ్ఞుని యందు లీనం చేసి ఈ మూడు ఉపాధులకు అధిష్టానంగా ఉంటూనే వాటికి అతీతమైనటువంటి శుద్ధాత్మను తన స్వరూపంగా తెలుసుకొని మోక్షాన్ని పొందుతాడు. దీనిని మహాత్ములు దేవయానము అని నిర్ణయించారు. కోరికలు చల్లారిన అంతఃకరణంతో ఆత్మను ఉపాసించిన నివృత్తి పారాయణుడైన సాధకుడు క్రమంగా ఆయా దేవతలను పొంది హిరణ్య గర్భలోకంలో, అంటే సత్యలోకంలో ఆత్మనిష్ఠుడై మోక్షాన్ని పొందుతాడు. మోక్షమంటే తెలిసింది కదా, ఎన్ని చక్రాలు దాటుకోవాలా, ఎన్ని వ్రతాలు చేయాలా. ఇంతకు కారణం ఇంద్రియ నిగ్రహణ, అది మాత్రం లేకపోతే మోక్షం దగ్గరికే రాదు. ఇన్ని చక్రాలు మనం దాటలేము. మొదటిదే అది ఒక పెద్ద ద్వారము, దాన్ని దాటుకోవాలి మనం. అదే దాటడానికి మనకి ఎన్నో ఏండ్లు పడుతుంది. వేదం చేత బోధించబడిన ఈ పితృయానము, దేవయాన మార్గాలను ఎవడైతే శాస్త్రదృష్టితో తెలుసుకుంటాడో అటువంటి వివేకి దేహంతో జీవించి ఉన్నా కూడా వ్యామోహం చెందడు. ఒకవేళ అటువంటి వాడు ఒకవేళ దేహంతో ఉన్నప్పటికీ కూడా తనకేమీ అనిపించదు. జ్ఞాని స్వయంగా దేహాలకు ఆదిలో కారణంగాను, అంతంలో దేహములు విలీనమయ్యే అవధిగాను, బయట భోగ్యముగాను, లోపల భోక్తగాను ఉన్న అఖండ సద్ఘనమైనటువంటి ఆత్మయై ఉంటాడు. గొప్పది తక్కువది తెలుసుకునే బుద్ధి, తెలియబడే విషయము నామము, రూపము, చీకటి, వెలుతురు అనేటువంటి సర్వము ఈ ఆత్మయే. యుక్తిపూర్వకంగా విచారించినట్లయితే ప్రతిబింబము అనేది యథార్థంగా ఉన్నది కాదు అని తెలుస్తూనే ఉంటుంది. అయినా అది యథార్థ వస్తువు అన్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంద్రియ గోచరమైనటువంటి ఈ జగత్తులోని భేదము యుక్తికి, ప్రమాణానికి, అనుభవానికి విరుద్ధమే అయినా కూడా వివేకులు ఆ భేదమే యథార్థమని, అంటే అవివేకులు అయినటువంటి వాడు వివేకాన్ని కోల్పోయి అవివేకులు ఆ భేదమే యథార్థమని స్వీకరిస్తూ ఉంటాడు. ఈ లోకంలో పంచభూతాలతో కూడిన దేహము మొదలైన పదార్థాలు నీడలాగా మిథ్యయే. అవి ఐదు భూతాల కలయిక గాని లేక వాటి వికారం గాని కావు. అవి పంచభూతాల కంటే భిన్నంగా కానీ వాటితో జతగూడి కానీ లేవు. కనుక పంచభూతాల కలయికైన దేహాదులు కేవలం మిథ్యయే. జగత్తుకు మూలధాతువులే పంచమహాభూతాలు, కానీ అవి కూడా పంచతన్మాత్రల సూక్ష్మభూతములు కలయికలే. స్థూల పంచమహాభూతాలను అవయవి అంటారు. అంటే సూక్ష్మభూతాల తన్మాత్రను అంటే అవయవములు అంటారు. అవయవములు లేకుండా అవయవి యొక్క ఉనికి సిద్ధించదు. చివరగా అవయవి
లేకుండా అవయముల ఉనికి కూడా సిద్ధించదు. కనుక పంచతన్మాత్రులు కూడా మిథ్యా అని తెలుసుకోవాలి. ఉన్నది ఒక్కటే అయిన అజ్ఞానంతో వస్తువునందు భేదం గోచరిస్తూ ఉంటుంది. అందువల్ల మన ముందు కనిపించేటువంటి ఈ పదార్థాన్ని అన్ని కాలాల్లోనూ ఏకరూపంగా ఉన్నాయి అనే భ్రాంతి కలుగుతూనే ఉంటుంది. వామనాయ నమః.